how you are enjoying the success of Tribular? Sweet పట్టుకొచ్చారు పువ్వులు పట్టుకొచ్చారు పువ్వులు స్వీట్లో మీకు కొత్త ఏం కాదు బాహుబలి 180 కోట్లు దాకా వెళ్ళారు దానికి పరిపూర్ణంగా న్యాయం చేసేటువంటి కెపాసిటీ ఇంత హైప్ అనేటువంటిది బడ్జెట్ లో రావడానికి కారణం ఏంటి ప్రొడ్యూసర్ అంటే ఆయనకు ఉండే డక్కామకి వెళ్తేనే సినిమా అంటే ఏంటి ఎక్కడంత ఖర్చు అవుతుంది ఎలా ఖర్చు అవుతుంది రాజమౌళి గారికి ఉన్నటువంటిది ఏంటంటే ఇది ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనేటువంటి అద్భుతమైన పేరు ఉందండి ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చి బయట పోయింది అనుకోండి అది కూడా ఫైజోరే కదా సార్ నమస్తే సార్ నమస్కారం ఇంకో విషయం మామూలుగా ఆడియో అనేటువంటిది ఎప్పుడు ప్రతి సినిమాలో కూడా ఒక 2-3 నెంబర్స్ 4-5 నెంబర్లు ఉంటాయి నాటు అదిరిపోయిన సాంగ్ ఎత్ర జెండా ఇజర్స్ సూపర్ సాంగ్ మధ్యలో స్నేహం అనేటువంటి సాంగ్ వాళ్ళ ఇంటిమసీని డెవలప్ చేయడానికే తప్ప దే ఆర్ నాట్ హమ్మబుల్ సాంగ్స్ హమ్మబుల్ సాంగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదా అవి వేరండి హమ్మబుల్ సాంగ్స్ ఎప్పుడు వస్తాయంటే డ్యూయెట్లుంటే వస్తాయి డ్యూయెట్లుంటే వస్తాయి స్కోప్ లేదు దీంట్లో లేదు దాంట్లో లేదు కానీ యాజ్ ఫార్ యాజ్ ద RRR ఈజ్ కన్సర్న్ కిరవాణి గారు డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఇవి మా వైపు నుండి ఉన్నటువంటి చిన్న డౌట్స్ మీ ముందు పెట్టామండి మీరు ఒక కథా రచయితగా కూర్చొని వర్క్ చేశారు అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక ప్రేక్షకుడిగా మీరు కూర్చొని థియేటర్లో సినిమా చూస్తుంటే మీకు ఏవైనా లోపాలు కనిపించినాయా లోపాలు కాదండి చాలాసార్లు డైరెక్టర్తో చెప్పాను కొంచెం సీత పాత్ర ఎక్కువ ఉంటే బాగున్నా నా కోరిక అది కూడా ఒకటి మై ఫుల్ వాళ్ళితనంత నచ్చడం ఈవిడ కూడా నాకు అంత నచ్చేసిందండి సీత పాత్ర అని చెప్తాను ది వే షీ పోర్ట్రేట్ అట్టర్ పల్లెటూరు ఇన్నోసెన్స్ ఒక పవిత్రత ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ లో అండ్ ద పెయిన్ ద లాంగింగ్ కనిపించేయండి ఎవ్రీ టైమ్ షీ వాస్ స్టీరింగ్ మై హార్ట్ విత్ హర్ పర్ఫార్మెన్స్ కొంచెం ఉంటే బాగున్నాను ఆ పాత్రలో చిన్న అట్లాగే ఎంతప్పటికి సినిమా మొత్తం ఈ 2 పాత్రల మీదనే చూపించారు మిగతా పాత్రలకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కుదరలేదు ఎప్పుడైతే మల్టీ స్టారర్ చేసామో జనం వీళ్ళని చూడాలని కోరుకుంటారండి మా శత్రుత్వం ఏదైతే ఉందో వీళ్ళే ఒకళ్ళొకళ్ళు శత్రువులండి అర్థం వేరే ఇంకో స్కాట్ ఉన్నాడు వాడిని ఎలివేట్ చేస్తామంటే వీళ్ళు డైల్యూట్ అవుతారండి ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ డన్ స్కాట్ ఎలా ఉన్నాడు ఎందుకు పరిస్థితులు క్రియేట్ చేయడానికి ఉన్నాడు తప్ప వాడు డైరెక్ట్ విలన్ కాదండి అక్కడండి వీళ్ళ తాలూకు ఐడియాలజీ అక్కడ విలన్ మనకండి వెళ్ళినట్టు ఇన్ ది సెన్స్ ఒకళ్ళొకళ్ళకి ఆపోజిట్గా వచ్చే పరిస్థితి అండి మీరు థియేటర్లో చూసినప్పుడు అదొక్కటే మీరు ఫీల్ అయినటువంటి విషయం ఆ సీత పాత్ర ఒకటి బాగుంటే బాగుంటుంది మిగతా ఓవరాల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ యూ చాలా చాలా వస్తున్నటువంటి రెస్పాన్స్ ఎలా మీరు ఫీల్ అవుతున్నారు సార్ ఫ్రమ్ ఆల్ ఓవర్ చిన్న ఆనందం ఉంటుందండి అట్ ది సేమ్ టైం ఇది ఎలాంటిదంటేనండి ఇప్పుడు కూలోడు ఉన్నాడు అనుకోండి డైలీ లేబర్ అండి రాత్రి రోజంతా కష్టపడితే అప్పుడు భోజనం వచ్చిందండి తినేసాడండి ది నెక్స్ట్ మూమెంట్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద నెక్స్ట్ మీల్ అలాంటి ఒకడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి పొద్దున్న సాయంత్రం కష్టపడితేనే వాడికి ఆ మీల్ వస్తుందండి ఆ సాయంత్రం మీల్ దొరికిందండి నెక్స్ట్ పని ఎక్కడ దొరుకుతుందో తెలియదండి వాడికండి ఉందో లేదో తెలియదు దొరుకుతుందో తెలియదు ఎంత ఇస్తా తెలియదు పని దొరికి మీల్ వస్తేనే మళ్ళీ భోజనం ఉంటుందండి అర్థం కదండి సో ఇది ఎప్పుడు కూడా రాయమూడి సినిమాలో నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ అనేటువంటిది ఎప్పుడు వెయిటింగ్ ఆ న్యూస్ కోసం మళ్ళీ అగైన్ వెయిటింగ్ నెక్స్ట్ అనే వాట్ ఈస్ నెక్స్ట్ అనేటువంటిది నెక్స్ట్ అనేది మహేష్ బాబు కాంబినేషన్ అదేనండి ఆ భోజనం లేదా భోజనం దొరికేదేంటి సార్ అదేం మాట సార్ ఎగ్జాంపుల్ ద మీల్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ ఫర్ యూ హౌ బెస్ట్ యూ కుక్ ఇట్ అనేటువంటి అంత గ్యారంటీ ఏం లేదండి ఈజ్ మోస్ట్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్ ఓన్లీ ఈజ్ టువర్డ్స్ హిస్ ప్రాజెక్ట్ అండి నాట్ టువర్డ్స్ ద పర్సన్స్ అండి రాజమౌళి అండి సార్ యాజ్ యాక్టర్స్గా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ గురించి హౌ డూ యూ కాంప్లిమెంట్స్ ఈ భీమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో హిస్ అటర్ ఇన్నోసెన్స్ వాడు మంచితనం ఎన్టీఆర్ మొహంలో కనిపించే అమాయకత్వం మనం చూడండి ఎప్పుడైనా ప్రయత్నం మీకు ఎక్కడో చిన్న పిల్లడు కనిపించాడు అనుకోండి దట్ ఇస్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఇమీడియట్లీ అక్కడ మనకి ఏమీ కాదండి చిన్న బొడ్డాడు అలా ఉంటుంది అంటే బొడ్డాడు వేస్తాడు నవ్వు వస్తాం మనకి చిచి అంటాం బొగ్గులతో ఏది ముట్టుకోబుద్ధి వేస్తో చేయబుద్ధి వేస్తుంది హిస్ క్యారెక్టర్ ఇస్ లైక్ దట్ దట్ గోస్ స్ట్రైట్ ఇన్ అవర్ హార్ట్ బట్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ హస్ గాట్ సో మెనీ మల్టిపుల్ లేయర్స్ ముందు ఏంటి అసలు ఏంటి మనకి యాక్చువల్గా ఏంటంటే పోలీస్ స్టేషన్లో సీన్ ఏంటండి వాడు ఎవడో దేశభక్తుడే కదా ఎవడు కొట్టాడు బ్రిటిష్ రాజధాని ఫోటో బదులు కొట్టాడు వాడు హీరో అండి అంతే కదండి మళ్ళీ ఏమాత్రం పేట వాడు హీరో అండి ఇతను వెళ్ళి కష్టపడి చెత్తకొట్టు దెబ్బలు తీసుకొచ్చి జైల్లో పడేసాడండి. And we are seeing the perseverance in his character. What is also the capacity was now, but he is doing unpatriotic thing. Total nonsense అది. అట్లాగే కొమరం భీము అనేవాడు మనకి ఆ సినిమాలో కొత్త అయినా మన సినిమా చూసే ప్రేక్షకుడు వినో వాట్ కొమరం భీమ్ ఈజ్. ఆ కొమరం భీముని పట్టుకోవడానికి తల ప్రాణం తోకొచ్చేలాగా నానా ప్రయత్నాలు చేస్తున్నాడండి. దానికోసం ఎవడోతాడు చిత్రహింసలు పెడుతున్నాడండి. దేర్ ఆర్ టోటల్గా యాంటీ హీరో లక్షణాలు అండి. పైగా ఇంటర్వెల్కి వచ్చేసరికి ఈ భీముని పట్టుకోవాలి. ఏం భీమ్ అతను తన పాము కాడుతో చచ్చిపోతామంటే రక్షించాడు. రక్షించి తన మెడలో ఏదో ఒక రక్ష తాడు ఉందో తీస్తున్నాడు. తీయొద్దు నీకు ఆపదండి, నా స్నేహితుడు బతుకుతాడు కదా అన్నాడండి. తన ప్రాణం రక్షించిన వాడిని వెళ్ళి పట్టుకుంటున్నాడండి. స్నేహధర్మానికి విలువ ఇవ్వలేదండి. ఇంకా నెగిటివిటీ పడద్దండి. అండ్ వన్స్ యూ ఓపెన్ ద ఫ్లాష్ బ్యాక్, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఎయిమ్ లోడ్ షూట్ ఒక్కొక్క ముక్క అంటూ ఉంటాయి. కన్న తల్లి చచ్చిపోయినా, తమ్ముడు చచ్చిపోయినా, తండ్రి కన్న తండ్రి ఎయిమ్ లోడ్ షూట్ అంటూ ఉంటాయి. సో దేశం కోసం ఎంత కమిట్మెంట్ ఉంది. ఫైనల్గా కన్న తండ్రిని వెనకాల బాంబులు పెట్టుకుంటే కన్న తండ్రిని కాల్ చేస్తండి. అంటే కంటి ముందు తల్లి చచ్చిపోయినా, తమ్ముడు చచ్చిపోయినా, తన చేత తండ్రినే కాల్ చంపిన వాడతారు. కమిట్మెంట్ మనకు అర్థమయ్యేసరికి వాషౌట్ అయిపోతాయండి. అంటే సార్ ఇప్పుడు సీత పాత్ర అనేటువంటిది అల్లూరి సీతారామరాజు గారికి మధ్య ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్లో మనకు అల్లూరి సీతారామరాజు ఒరిజినల్ చరిత్రలో సీతకును ఇతలకు ఉన్నటువంటి ఒక ప్లటానిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా మెయింటైన్ చేశారు, మీరు చేశారు. అయితే ఈ కనెక్టివిటీని దాంట్లో నుంచి బాగా తీసుకోగలిగారు మీరు. సీత అప్పుడు వాళ్ళిద్దరూ కలవకపోవటం అంటే యాక్చువల్గా సీతారామరాజు గారి జీవితంలో సీత ఎవరు లేరండి. As far as the research is concerned, there is no Sita. అర్థమైంది కదండి. ఎందుకు వచ్చిందో కృష్ణ గారు సీతారామరాజు సినిమా చేశారు. ఆడియన్స్ మస్తు ఫిక్స్ అయిపోయిందండి, సీత ఉందని జీవితంలో. అసలు ఆయన సీతారామరాజు కావడానికి కారణమే సీత. దాంట్లో అడ్వాంటేజ్ టు క్రియేట్ ఏ క్యారెక్టర్. ఆడియన్స్ మనసులో ఏదైతే ఉందో సీతారామరాజు పట్ల అభిప్రాయం దాని వల్ల కలిసి వచ్చిందండి. అది బాగా ప్లాంట్ అయింది మీకు, బాగా ఉపయోగపడింది. అది కూడా ప్లాటానిక్ లాగా చూపించడం. ఎక్కడ శృంగార హద్దులు కానీ అక్కడ డ్యూయట్స్ కానీ అలాంటి అవకాశం లేకుండా చేసుకుని వచ్చేసారు సార్. ఇంకా ఏమిటి ప్రత్యేకమైన విశేషాలుగా మీరు దీనికి సంబంధించినటువంటి వాటిలో చెప్పాలంటే త్రిబులార్కి సంబంధించినంత వరకు మిమ్మల్ని బాగా థ్రిల్ చేసినటువంటి విషయం యాజ్ పర్ ద సీన్స్ ఆర్ కన్సర్న్, యాజ్ పర్ ద టోటాలిటీ అంటే రష్ వస్తున్న ప్రతిసారి కూడా ఇంటర్ బ్లాక్ కళ్ళు చెమురుస్తూ ఉండేవాడిని. ఇంటర్వెల్ బ్లాక్ కొట్టుకోవద్దు మంచివాళ్ళు మీరిద్దరు మీరు కలిసిపోండి. కానీ అసలు ఆ ఫ్యూజింగ్ చాలా గొప్పకుందండి. వాళ్ళిద్దరిని కలిసిన విధానం, వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ అనేటువంటి విధానం. ఇద్దరు టూ డిఫరెంట్ పర్సన్, ఇది ఒకే లక్ష్యం కోసం తను పట్టుకోవాల్సిన ఇతను ఎదుగుతున్న తనకు అవరోధంగా ఉండేవాడు ఇతను, ఇద్దరి మధ్య ఒక వండర్ఫుల్ ఫ్యూజింగ్ ఇచ్చారు సార్. ఆ కథ రచయితగా మీకు ఆ విషయం అది అన్నీ బాగున్నాయండి. ఇంకొకటి చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కెమెరా అయితే కొంచెం చూడాలనుకుంటుందండి. బట్ అన్ఫార్చునేట్గా అక్కడికి లెంత్ బాగా పెరిగిపోయింది. వీ కుడ్ అఫోర్డ్ టు డూ దట్. ఉంటే కథపరంగా ఉంటే బాగుంటుంది, బట్ సినిమాకు ఒక వేరే లాజిక్ ఉంటుంది కదండి. ఇప్పటికే 3 గంటలు యూ ఆర్ స్ట్రెచింగ్ ది పేషెన్స్ ఆఫ్ ద ఆడియన్స్. ఇంకా దాటి ఇంకా ముందుకు వెళ్ళటానికి లేదు. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ లాట్ ఆఫ్ టైమ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.